లో రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నరేష్ల తర్వాత కామెడీ సిల్లకి ఇక కాలం చెల్లినట్టే అని అందరూ భావించారు వాళ్ళిద్దరూ అన్ని రకాల సినిమాల్లో నటించిన ప్రధానంగా హాస్యరస ప్రధాన చిత్రాలే వాళ్ళని స్టార్లుగా మలిచాయి అయితే మారిన ట్రెండ్ వయసు పైపడ్డం వంటి కారణాలతో కామెడీ చిత్రాలకు దూరమయ్యారు రాజేంద్ర ప్రసాద్ నరేష్ అలాంటి సమయంలో కామెడీ చిత్రాలకు నేనున్నానంటూ తెరపైకొచ్చాడు అల్లర్ నరేష్ ప్రఖ్యాత దర్శకుడు ఈవి సత్యనారాయణ కుమారుడైన జూనియర్ నరేష్ మొదటి చిత్రం అల్లరితో హిట్ సాధించి ఆ సినిమా పేరును ఇంటి పేరుగా మార్చేసుకున్నాడు అక్కడి నుంచే ఈ అల్లరుడి హాస్యం తెలుగు చిత్రసీమలో నవ్వుల పువ్వులు పూయించింది చాలా తక్కువ టైంలో యాభై సినిమాలు చేసి ఈ తరంలో తానే స్పీడిన హీరోనని నిరూపించుకున్నాడు అల్లరి నరేష్ సినిమాల్లో మాంచి ఉప్పు మీద ఉండగానే పెళ్లి చేసుకుని ఓ ఇంటి ఆర్కిటెక్ భామ కంటమనేని విరూపతో నరేష్ వివాహం రెండు వేల పదిహేను మే ఇరవై తొమ్మిదిన జరిగింది విజయవాడకు చెందిన విరూప ఫ్యామిలీ చెన్నైలో స్థిరపడింది ప్రఖ్యాత విద్యా సంస్థలో ఆర్కిటెక్చర్ కోర్సు చేసిన విరూప సొంతంగా ఓ ఫార్మ్ స్థాపించి లాభాల్లో నడిపిస్తుంది విశేషం ఏంటంటే నాటికి ఆమె ఫుల్ బిజీ ఊపిరి సరిపినంత వర్క్ తో ఆమె రోజులో చాలా భాగం ఆఫీస్లోనే ఉండిపోయేదట ఇక స్నేహితులు షికార్లకు టైం ఎక్కడుంటుంది పెళ్ళయ్య నాటికి భర్త అల్లరి నరేష్ నటించిన ఒక్క సినిమా కూడా చూడలేదంటే ఆశ్చర్యం వేస్తుంది తనకు కాబోయే భర్త సినీ హీరో అని తెలుసు కానీ సినిమాలకు సంబంధించిన నాలెడ్జ్ నిల్లని చెప్పుకోవాలి అయితే అల్లరి నరేష్ కి నష్టమే కాదు ఇంటిల పాదికి విపరీతంగా నచ్చేసిందట విరూప ఇక పెళ్లి తర్వాత కూడా అల్లరి నరేష్ నటించిన మూవీస్ లో ఆమె చూసింది జేమ్స్ బాండ్ ఒక్కడేనట ప్రస్తుతం కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ లో కోట్లు గడిస్తోందట అల్లరి నరేష్ అర్ధాంగి ఆమె నిర్వహించే ఈవెంట్లు హై ప్రొఫైల్ జనాలకు చెందినవి కాబట్టి కోట్లలోనే సంపాదన ఉంటుందని తెలుస్తోంది